Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాలు క్యాబినెట్ విస్తరణ తర్వాత మరో కీలక నిర్ణయం దిశగా జగన్. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మరో కీలక నిర్ణయం దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు, క్యాబినెట్ విస్తరణ, ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల బాధ్యతల కేటాయింపు పూర్తి కావడంతో ఇక ఇప్పుడు ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుపైన నిర్ణయం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే న్యాయపరమైన సమస్యలతో మూడు రాజధానులు ఆచరణ అమలు కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం తమ విధానం మూడు రాజధానులే అని స్పష్టం చేస్తోంది. ఇక ఎన్నికలకు సిద్ధమవుతున్న సీఎం జగన్ ఈ సమయంలోనే అధికార వికేంద్రీకరణ పేరుతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు. పార్టీ పరంగానూ ప్రతి జిల్లాకు అధ్యక్షుడు, ప్రాంతీయ సమన్వయకర్తలను ఖరారు చేశారు. ఇప్పుడు అదే ప్రాంతీయ సమీకరణాలతో ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేసేలా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో వైఎస్ఆర్ హయాంలోనే ప్రాంతీయ మండళ్లు ఏర్పాటయ్యాయి. వాటి పదవీ కాలం ముగిసిన తరువాత తిరిగి వాటి ఏర్పాటుపైన ఎవరూ మరోసారి ఆలోచన చేయలేదు. ఇక ఇప్పుడు మొత్తం 26 జిల్లాలకు 5 నుంచి 6 ప్రాంతీయ మండళ్ల ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి హోదా కట్టబెడుతూ ప్రాంతీయ మండలి చైర్మన్లను నియమించనున్నారు. అదేవిధంగా ప్రాంతీయ మండలి పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు చెందిన వారిని సభ్యులుగా నియమించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు ఆశించిన వారు పార్టీలో తొలి నుంచి ఉన్నవారికి చైర్మన్లుగా, పార్టీ కోసం నిలబడిన వారికి సభ్యులుగాను అవకాశం కల్పించనున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు మొత్తం 26 జిల్లాలను 6 బోర్డులుగా ఏర్పాటు చేస్తారనేది ప్రాథమిక సమాచారం. ఈ బోర్డులు జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి పాలనలో కీలకంగా వ్యవహరించనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు, విశాఖకు ప్రత్యేకంగా గోదావరి జిల్లాలతో కలిపి ఒక మండలి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో మరో బోర్డు, ఇక రాయలసీమలో 2 బోర్డులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ప్రాధాన్యతలు, ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ఈ బోర్డుల సూచనలు కీలకంగా మారనున్నాయి. ఈ నెలాఖరులోగా ఈ బోర్డుల ఏర్పాటు కొలిక్కి వచ్చి అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో వీటిల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.